భారతదేశంలో ప్రసిద్ధి చెందిన హిందూ దేవాలయాలు చాలా ఉన్నాయి. అందులో ఒకటి ఈ కైలాసనాథ్ మందిరము. ఈరోజు మనం ఈ మందిరం యొక్క విశేషాల గురించి తెలుసుకుందాం. ఈ మందిరం ఔరంగాబాద్ జిల్లాలోని ఎల్లోరా గుహల్లో ఉంది. ఈ మందిరాన్ని అన్ని గుళ్ళలాగా రాళ్లను పేర్చుకుంటూ నిర్మించలేదు. అలా కాకుండా ఒకే ఒక్క అతిపెద్ద రాతిని పైనుండి కింద వైపు మలుచుకుంటూ నిర్మించారు. ఈ మందిరంలోని పెద్ద పెద్ద స్తంభాలను మరియు విగ్రహాలను చూసి మీరు అర్థం చేసుకోవచ్చు వీటిని నిర్మించడానికి ఎన్ని టన్నుల రాతిని ఇక్కడి నుంచి తరలించాల్సి వచ్చిందో అని. ఈ గుడి కింద ఒక సీక్రెట్ అండర్గ్రౌండ్ పట్టణం కూడా ఉంది, కానీ ఇప్పుడు కిందికి వెళ్ళే అన్ని దారులను మూసివేశారు. ఆర్కియాలజిస్ట్ ప్రకారం ఈ రాతిని ఇలా మందిరంగా మలచడానికి ఇక్కడి నుంచి దాదాపు 400,000 టన్నుల రాతిని నిర్మూలించాల్సి వచ్చింటుందని. కానీ చరిత్ర ఏం చెప్తుందంటే ఈ మందిరాన్ని నిర్మించడానికి కేవలం 18 సంవత్సరాల సమయం మాత్రమే పట్టిందని. ఈ గుడి యొక్క నిర్మాణాన్ని చూసి అర్థం చేసుకోవచ్చు దీన్ని నిర్మించడానికి ముందే ఎంతో పకడ్బందీగా ప్లాన్ చేసి ఉంటారని. ఎందుకంటే ఎలాంటి ప్లానింగ్ లేకుండా ఈ మందిరాన్ని నిర్మించడం కష్టమే కాదు, అసాధ్యం. 1682 ఔరంగజేబ్ ఈ మందిరాన్ని కూల్చివేయడానికి 1000 మంది సైన్యం కలిగిన ఒక దళాన్ని పంపించాడు. ఈ సేన దాదాపు 3 సంవత్సరాలు ఈ మందిరాన్ని కూల్చడానికి సర్వ విధాలా ప్రయత్నించారు, కానీ ఏమీ చేయలేకపోయారు. ఇది వింటే మనకు ఒక సందేహం కలుగుతుంది. అదేంటంటే ఈ మందిరాన్ని కూల్చడానికే మనిషికి సాధ్యపడనప్పుడు అసలు దీనిని మనుషులే నిర్మించారా అని. అన్నింటికంటే ఆశ్చర్యపరిచే విషయం ఏంటంటే ఇప్పుడు ఉన్న ఆధునిక టెక్నాలజీతో కూడా ఇలాంటిది నిర్మించడం అసాధ్యం. కొందరు సైంటిస్టులు ఏం చెప్తున్నారంటే దీనిని ఏలియన్ టెక్నాలజీతో నిర్మించి ఉండాలి, లేదా మన పూర్వీకుల వద్ద మనకన్నా అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉండి ఉండాలి. ఈ మందిరం గురించి మనకు తెలియని అర్థం కాని రహస్యాలు, వింతలు ఇంకా ఎన్నో ఉన్నాయి.